సో రైట్ తర్వాత 14th క్వశ్చన్ చూసుకున్నట్టయితే 14th క్వశ్చన్ మనకి చాలా ఈజీ అండ్ ఒకే ఒక టాపిక్ అంటే ఒకటేమో ట్రెపీజోయిడల్ రూల్ సింప్సన్స్ రూల్ పైన అడుగుతారు అది డామ్ షోర్ ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది ఇంకోటి లాప్లాస్ అనమాట ఇంకోటి లాప్లాస్ చూడండి 14th క్వశ్చన్ ఎవాల్యుయేట్ 1/1 + x² ఇంటిగ్రేషన్ dx యూజింగ్ ట్రెపీజోయిడల్ రూల్ అన్న మనకు ఉండేది ఏంటే అండి ఒక ట్రెపీజాయిడ్ ఇంకోటి సింప్సన్ సో 14th లో మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఏబి అడుగుతాడు ఒకటేమో ట్రెపీజాయిడ్ అని అడగచ్చు లేదా సింప్సన్ అని అడగచ్చు లేదా ఒకటి సింప్సన్ ట్రెపీజ్ అని అడిగి ఇంకోటి ఏమడుగుతారంటే లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం పైన అడుగుతున్నాడు మనకి ప్రాబ్లం అనేది సో అది చూసుకోవాలి బాగా సో ఇక్కడ 14th క్వశ్చన్ ఇంకొక పేపర్ 2020 పేపర్ ఇది ఇది లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇలా e పవర్ 2 e పవర్ t వచ్చి పక్కన వేరే ఏదైనా ఫంక్షన్ వస్తే కంపల్సరీ అది లాప్లాస్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇది సింప్సన్ రూల్ సో సింప్సన్ రూల్ మనకు తెలిసిందే ఈ ట్రెపీజాయిడ్ కానీ సింప్సన్ రూల్ కానీ డైరెక్ట్ ఫార్ములా వేస్తే మీకు 4 మార్కులు పడిపోద్ది అండి డామ్ షూర్ మీరు ఆల్మోస్ట్ కొట్టివేత లేకుండా ఫార్ములాస్ నీట్ గా చేస్తే మీకు గ్యారంటీ మార్క్స్ పడతాయి 2019 పేపర్ చూసుకున్నట్టయితే అగైన్ సింప్సన్ రూల్ అండ్ అగైన్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం సేమ్ క్వశ్చన్స్ వచ్చాయి ఓకే సో యా రైట్ ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యుయేట్మెంట్ వేరే క్వశ్చన్స్ లే సో యా 14th క్వశ్చన్ అయితే సేమ్ ఇచ్చేసాడు అట్లే ఒకటేమో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇంకోటేమో సింప్సన్ రూల్ ఇక్కడ చూసుకున్నట్టయితే 14th క్వశ్చన్ ట్రెపీజాయిడల్ రూల్ ఇచ్చాడు అగైన్ e పవర్ 2t × sin 3t వేస్తున్నాడు ఇది కూడా మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లాప్లాస్ అగైన్ 14th క్వశ్చన్ చూసుకుని అగైన్ ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఈ పవర్ లో కాదు టీ ఫంక్షన్ ఇచ్చాడు సో దీనికి కూడా మనకు ఫార్ములా ఉంది అండ్ అగైన్ సింప్సన్ రూల్ సో ఓవరాల్ గా మనకి లాప్లాస్ నుంచి అయితే 14th క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ ఒక పార్ట్ అంటే 5 మార్క్స్ రావడం జరుగుతుంది ఇంకొకటి వచ్చేసి ఒకటి ట్రెపీజాయిడ్ అని వస్తుంది ఇంకోటి సింప్సన్ రూల్ అని వస్తుంది ఇవన్నీ నేను వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను ఆ వీడియోస్ కి ఉన్న లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ